తాను పాలించలేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసి దళితులను మోసం చేసిండు నిరుద్యోగులను మోసం చేసిండు విద్యార్థులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు రైతన్నలను మోసం చేసిండు ప్రతి ఒక్కని వీళ్ళను వాళ్ళను అనే కాకుండా ప్రతి వర్గాన్ని దళిత ముఖ్యమంత్రిని దళితులకు భూమనే దళిత బంధువనే ఏది లేకుండానే ఈరోజు కేవలం ఎన్నికల గారడి తప్పితే ఈ ముఖ్యమంత్రి ఓట్ల కోసం తప్పితే పథకాలు ఓట్ల కోసమే ప్రజలకు హామీలు ఓట్ల కోసమే మోసం చేసేటటువంటి అబద్ధాలు చెప్తున్నట్టు తప్పితే తెలంగాణ ప్రజలపైన ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఈ రోజు కళ్ళకు అంటే కళ్ళు మొత్తం పూర్తిగా తెరుచుకొని ఈరోజు గమనిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దుబ్బాకలో హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజల చూపు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు మళ్ళీ ఈరోజు తనేదో ఈ దేశ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిపోతున్నా ఇక దేశ రాజకీయాల్లోకి పోవాలని నేను అయిపోయింది రాష్ట్రం అలా నాకు వచ్చేసినటువంటి ఒక భ్రమను అంటే ఆయన భ్రమలో ఉన్నాడు. తెలంగాణ ప్రజలకంతా ఆయన ఎన్ని సర్వేలు చేపించుకుంటున్నాడు ఎన్నెన్నో సర్వేలు చేపించుకుంటున్నా ఏ సర్వే కూడా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారని ఏ సర్వే చెప్తలేదు. కేసీఆర్ అధికారాన్ని కోల్పోబోతున్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదని ప్రతి ఒక్క సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన మొత్తం భయమంతా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది దేశంలోనే ఎక్కడైనటువంటి అవినీతి పుట్ట ఈ కేసీఆర్ అవినీతి చేసి తెలంగాణ దోచుకొని తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని తెలంగాణ ప్రజల పేరు చెప్పి లక్షలాది కోట్లు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు మనం నెత్తిన పెట్టి ఈ రోజు ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం తరతరాలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మూటగట్టుకొని ఈరోజు అవినీతి సామ్రాట్గా వెలుగుకుంటూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తే నాకు కటకటాలు తప్పవేటటువంటి భయంతోన ఈ రోజు కేసీఆర్ రోజు భారతీయ జనతా పార్టీని తిడుతున్నాడు రోజు నరేంద్ర మోదీ గారిని తిడుతున్నాడు రోజు కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. నేనేదో జాతీయ నాయకుడిని అయిపోతాను అనుకుంటున్నాడు తిడితే ఈయన తిడుతున్నటువంటి తిట్లు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఈరోజు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులే ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో కనీసం గ్రామంలో ఒక సీసీ రోడ్డు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేకుండే ఈరోజు వైకుంఠ ధామాలు కానీ రైతు వేదికలు కానీ ప్రకృతి వనాలు కానీ సీసీ రోడ్లు కానీ అంగన్వాడీలు కానీ ఈరోజు గ్రామాల్లో మధ్యాహ్న భోజనం కానీ ఎక్కడ కూడా పథకాలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతోనే ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతా ఉంది. ఈరోజు హాస్పిటల్లో నారాయణపేటలో కూడా నారాయణపేట ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేస్తానడు చేసిండా మన ఆసుపత్రి మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందా పేట హాస్పిటల్? ఈరోజు పేట హాస్పిటల్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పోయిన ఏడు 50 కోట్లు ఇచ్చింది నేషనల్ హెల్త్ మిషన్ కింద 50 కోట్లు నారాయణపేటకి మొత్తం తెలంగాణలో దాదాపు 500 కోట్లు ఇచ్చింది నారాయణపేటకు 50 కోట్లు ఇచ్చింది. ఈరోజు ఇప్పటిదాకా టీఆర్ఎస్ నాయకులు టెండర్లు వేసుకుంటూ దాన్ని ఎంతో తక్కువకేదో నామకే వాస్తే చేసి 50 కోట్లు వేసేసుకున్నాను జేబులోని ఇప్పటిదాకా పనులు చేయకుండా ఆసుపత్రుల్లో అభివృద్ధిని సాధించకుండా ప్రజలకు వైద్య సేవ రంగం సేవలను అందుబాటులోకి తేకుండా ఈరోజు వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబులోకి పంపేటటువంటి కుతంత్రాన్ని కుళ్ళును ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం బీదవాళ్ల కోసం వైద్యం ఉచితంగా చేయించుకోవడానికి దేశమంతా ఇస్తుంటే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఏ ఒక్కరికైనా ఆయుష్మాన్ భారత్ ఇచ్చిందా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క పథకము దేశంలోనే ఉన్నట్టు దేశంలో అందరికీ అన్ని అందుతుంటే మన రాష్ట్రంలో 2 బెడ్రూమ్ల ఇండ్ల పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇండ్లు కూడా 140,000 ఇండ్లు మన తెలంగాణకు ఇస్తే ఎక్కడ ఏ ఊర్లోనైనా ఒక్క ఇల్లు కట్టిందా ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి.
ఇవన్నీ చేస్తే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తది. ఈ రోజు 2 రూపాయల కిలో బియ్యం పేరు మీద కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంటే కరోనా వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇంకా ఒక 6 నెలల వరకు మళ్ళీ పొడిగించిరు. ప్రతి నెల 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా గత 2 సంవత్సరాల పైగా ఉచితంగా నరేంద్ర మోడీ గారు అందిస్తా ఉంటే కేసీఆర్ గారు ఆ రేషన్ కార్డు మీద కూడా నరేంద్ర మోడీ పేరు ఉండకూడదన్నటువంటి దుర్బుద్ధితోన కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా తన ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి కేసీఆర్ గాని ఈ రోజు ఓడించాలనా లేదా ఒక్కసారి మనం అంత ఆలోచన చేయాలి. ఈ రోజు దేశం కోసం దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రతి మూల ప్రతి ఊర్లో అట్టడుగునటువంటి వ్యక్తి అంతోనే అంటే చిట్ట చివరి వ్యక్తి కొరకు కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి, ఆర్థికంగా అందరూ అభివృద్ధిలోకి రావాలని కలలు కంటున్నటువంటి నరేంద్ర మోదీ గారి కలను మనం అందరం నిజం చేద్దామా వద్దా ఒకసారి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరి యొక్క ఈ దేశం అభివృద్ధి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నంబర్ వన్ దేశంగా ఈ రోజు నిలబెడుతూ ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు చూస్తుంటే కేసీఆర్ రోజు మన ప్రధానమంత్రిని అవమానించి తిరిగి మాట్లాడుతుంటే మనం కేసీఆర్ ని క్షమిద్దామా ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఈ దేశ రక్షణ కోసం ఈరోజు దేశంలో ఎక్కడ కూడా టెర్రరిస్టులు దాడులు లేకుండా ప్రశాంతంగా మనం అంతా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీ గారు కాదా? ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి.